హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఈ ధనుర్మాసంలో నెలగంట గీతల ముగ్గులతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ధనుర్మాసంలో వేసుకునే సులువైన అందమైన గీతల ముగ్గులు సింపుల్గా ఎలా వేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ధనుర్మాసంలో ముఖ్యంగా అసలు ఇంటి ముందు ముగ్గు ఎందుకు పెడతాము ఈ పండుగ నెలలో ముగ్గులు గొబ్బెమ్మలు విశిష్టత హరిదాసు గంగిరెద్దుల వారు ఈ మాసంలోనే ఎందుకు కనిపిస్తారు ఇలా అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు వీడియో స్కిప్ కాకుండా చూస్తూ ఉండండి మనకు అసలు ధనుర్మాసం అన్న నెలకంటబట్టడం పండుగ నెల ప్రారంభమైన వెంటనే ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపిస్తూ ఉంటుంది అసలు ధనుర్మాసం అనగానే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసము శ్రీ భూదేవి స్వరూపంగా మానవ రూపం ధరించిన శ్రీ గోదా ఆండాల్ తల్లి స్వామివారిని భర్తగా పొందాలని రోజుకో పాసురం చొప్పున స్వామివారిని కీర్తించి నెల రోజులు వ్రతంలా చేసి ముప్పై పాసురాలు రచించి భోగి రోజున శ్రీ రంగరాధుని వివాహమాడి ఆయనలో ఐక్యమైంది మన శ్రీ గోదా ఆండాల్ తల్లి అలా శ్రీ గోదాదేవి అమ్మవారు రచించిన ముప్పై పాసురాలు ఈ ధనుర్మాసంలో మనకి ప్రతిరోజు కూడా బ్రహ్మి ముహూర్తంలో వినిపిస్తూ ఉంటాయి ప్రతి ఇంటిలో కూడా ధనుర్మాసము నెలపట్టడం ప్రారంభమైనప్పటి నుండి కూడా ప్రతి ఇల్లు ముగ్గులతో గొబ్బెమ్మలతో పూజలతో పాసురాలతోటి ప్రతి పరవశంతో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపిస్తూ ఉంటుంది ఇంకా మనకి ఈ మాసంలోని హరిదాసుల వారు గంగిరెద్దుల వాళ్ళు కూడా ప్రతి వీధిలో కనిపిస్తూ ఉంటారు అసలు ఏమిటి ఈ విశిష్టత ఇది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్ ధనుర్మాసంలో ముగ్గులు పెట్టడం ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి అలంకరించి పూజ చేయడం అనేది మన హిందూ సాంప్రదాయము నెల రోజులు పెట్టలేని వాళ్ళు కూడా ముఖ్యంగా మనకి సంక్రాంతి మూడు రోజులు మాత్రం తప్పకుండా అయితే పెడతారు ముగ్గులు ఒకప్పటి సూచకాలుగా కూడా పనిచేసేవి ముగ్గులు వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ముఖ్యంగా ఆధ్యాత్మికమైన అనేక రహస్యాలు ఉన్నాయి మన పెద్దవాళ్ళు ఆచరించే ఏ ఆచారము కూడా మూఢనమ్మకం అని కొట్టిపడేయకూడదు కదండి మన ఆచార సాంప్రదాయాలన్నీ కూడా వాటి వెనుక ఎన్నో అర్థాలు పరమార్థాలు ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి అందుకే మనం తప్పకుండా పాటిస్తే మనకి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి ఈ ధనుర్మాసంలో ముగ్గులు ఒక ప్రత్యేకమైతే అందులో పెట్టే గొబ్బెములు ఇంకా ప్రత్యేకం ఆవు పేడతోనే గొబ్బెమ్మలు ఎందుకు తయారు చేసి పెడతారు అంటే మనము ఆవును గౌరీ మాతగా కొలిచే సాంప్రదాయం మనకు ఉంది సకల దేవతలు కొలువై ఉండే ఆవును మనము ఎంతో పవర పవిత్రంగా భావించి పూజిస్తాము అందుకే ఆవు పేడను ఎంతో పవిత్రంగా భావిస్తాము అందులో క్రిమికీటకాలను నాశనం చేసి ప్రకృతికి మేలు చేసే గుణాలు కూడా ఎన్నో ఉంటాయి అందుకే గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి ముగ్గులపై అలంకరిస్తారు వై స్త్రీలు ఆడపిల్లలు కూడా పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ఆవుపేడతోటి గొబ్బెమ్మలు చేసి ముగ్గులు వేసి పెడుతూ ఉంటారు ఆవుపేడతో చేసే గొబ్బెమ్మలని కృష్ణుని భక్తిరాళ్ళు అయిన గోపికలకు సంకేతమని ఆ ముద్దల మీద కనిపించే రంగు పూల రేకులు పళ్ళు పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించి ఉన్న పున్న స్త్రీలకు సంకేతమని ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపి ప్లస్ బొమ్మలు అంటే గొబ్బెమ్మలు అని మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతమని లు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఆడపిల్లల అంతా కూడా చుట్టూరిన కూడా నృత్యం చేస్తూ ఆడిపాడుతూ ఉంటారు కృష్ణ భక్తి తమకి కలగాలని ప్రార్థిస్తూ ఉంటారు చక్కగా పొద్దున్న ఇంటిమింకట ముగ్గు ఉంచి దానిపై గుమ్మడి పువ్వులతోటి అలంకారం చేస్తే అందంగా కూడా ఉంటుంది అంతేకాదండి ముఖ్యంగా ఆవు పేడతో చేసే గొబ్బెమ్మలతో సూక్ష్మ క్రీములు రావని దాని వెనుక యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందని పెద్దలు చెబుతారు హేమంత ఋతువు చివరి రోజులు కాబట్టి రకరకాల క్రిములు వచ్చే అవకాశం ఉంటుంది వాటన్నింటి నుండి కూడా ఆవు పేడ రక్షిస్తుందని శాస్త్రీయంగా పేర్కొన్నారు గొబ్బెమ్మ పెట్టిన తర్వాత నవధాన్యాలు శనగలు కూడా పెడుతూ ఉంటారు అవి ఆయా జీవులకు ఆహారంగా ఉండడమే కాకుండా జీవకారుణ్యాన్ని కూడా రక్షిస్తాయి ధనుర్మాసం నెల రోజులు కూడా పెళ్లిగానే ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేసి అలంకరించి అలా చేస్తే వాళ్ళకి త్వరగా పెళ్లి అవుతుందని అలాగే మంచి భర్త లభిస్తాడని ఒక నమ్మకం కూడా ఉంది ఈ మాసంలో పెళ్లి కాని ఆడపిల్లలు ఈ విధంగా ప్రతి కూడా ఇంటి ముంగట గొబ్బిమ్మలు పెట్టి ముగ్గులు వేసి అలంకరణ చేస్తే వాళ్ళకి శీఘ్రమే పెళ్ళి అవుతుంది ఆ పెళ్లి అయిన వాళ్ళకి కూడా సౌభాగ్యం కలుగుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి వీటి వెనుక ఎన్నో శాస్త్రీయ గుణాలు కూడా ఉన్నాయి తెలిసింది కదా ఇప్పుడు గనక మనకి సిటీ లైఫ్లో ఇవన్నీ కనిపించట్లేదు కానీ ఊర్లలో అయితే ఆ పండగ హడావిడి అంతా ఇంత ఉండేది కాదు మా చిన్నప్పుడు అయితే అందరం కూడా ముగ్గులు వేసుకొని ఎవరిది బాగుందని పోటీల మీద చూసుకొని పొద్దున్నే లెగిసి ముందే వేయాలని పోటీల మీద మరి ఆ చలికాలంలో కూడా లెగి వేసేవాళ్ళము అసలు నడుస్తూ వెళ్తూ ఉంటే ప్రతి ఇంటి ముందు కూడా మనకి పండుగ కళ అంటే ఆలయాన్ని తలపిస్తూ పండుగ కళగా ఉంటుంది ఇక్కడ చూసుడు రంగులు ముగ్గులు గొబ్బెమ్మలు ప్రతి ఇల్లు కూడా కళకళలాడిపోతూ ఉంటుంది అయితే ఇప్పటికీ కూడా ఊర్లలో కొన్ని చాట్ల ఇలాగే ఉంటుంది ఇప్పుడు సిటీల్లో కూడా కొంతమంది ఎట్లయినా సరే ఆవుపేడతోటి ఈ విధంగా గొబ్బిమ్మలు కూడా పెడుతూ ఉన్నారు ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ విధంగా వంగి ముగ్గులు వేయడం వల్ల శారీరక శ్రమ వ్యాయామంగా కూడా ఉంటుంది అని కూడా ఒక నమ్మకం ఈ పది నెల పట్టినప్పటి నుంచి ఆడపిల్లలు కానీ వీళ్ళు చక్కగా ఇంటి ముంగిట రెడీ అయ్యి ముగ్గులు వేస్తే ఎంత కళకళలాడుతూ ఉంటుంది అనుకుంటున్నారు మనకి పండుగ నెలలో కనిపించే ఇంకో మరో గొప్ప సాంప్రదాయం ఏంటంటే హరిదాసు గానం అనమాటతో పాటు గంగిరెద్దుల వాళ్ళు కూడా మనకి వీధి వీధి తిరుగుతూ ఉంటారు అసలు ఎందుకు వచ్చింది ఈ పద్ధతి అంటే పూర్వం పల్లె పట్టణం తేడా లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికి మనకి వీధుల్లో హరినామ గానం వినిపిస్తూ ఉండేది వివిధ కీర్తనలతోటి హరిదాసులు అలపించేవారు అనమాట ఎలా వచ్చింది ఈ పద్ధతి అంటే పూర్వం శ్రీరామరాజ్యంలో కరువులు చింతలు ఎటువంటివి లేకోకుండా రామరాజ్యం ఎంతో చల్లగా ఉండేది వా దాన ధర్మాలు చేద్దామన్నా పుచ్చుకునే వారే కరువయ్యారు అని ప్రజలు ధర్మదేవతను ఆడిపోసుకునేవాళ్ళు ఎందుకు అనంటే అంత రామరాజ్యము ఎటువంటి కష్టాలు లేకుండా ఉండేది కదా ఇప్పుడు మనము దానం చేస్తే మనకు అన్నీ కూడా తొలగిపోతాయి అని ఎంతో మంచి జరుగుతుందని ఒక నమ్మకం అందుకనే ఆ విధంగా అనుకునేవాళ్ళు అది విన్నటువంటి వేగులు రాములు వారితోటి వెళ్ళి చెప్తారన్నమాట వారు దాన ధర్మాలను పుచ్చుకునేందుకు హరినామాన్ని గానం చేసే గాయకులను రాజ్యంలో తిరుగాడలే చేశారని వారే నేడి కనిపించే హరిదాసులు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఇది పురాణాలలో గాథగా కూడా వినిపిస్తూ ఉంటుంది అసలు హరిదాసు అనగా మనకు పరమాత్మకు సమానము మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలి అని దీవించేవారే హరిదాసులు నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధన వస్తుధానాలను స్వీకరిస్తారు వీరు సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారి శిరస్సుపై ధరించే పంచలోహ పాత్రగా ఉంటుంది అదే అట్లా అని చెప్పి భావిస్తారు అంటే మనం వేసేటటువంటి బియ్యము ధాన్యము దాంట్లో పోస్తూ ఉంటాము కదా అక్షయ పాత్రలో అట్లా మనం పోసినటువంటి ధాన్యము మనకి ఇంకా రెట్టింపు రెట్టింపుగా వస్తుందని అది అక్షయ పాత్రగా అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి అందుకే అప్పట్లో తప్పకుండా హరిదాసులు పోస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా రెడీ అయి వచ్చి ఉంటారు కదా పొద్దున్నేనే చక్కగా దోశ తోటి బియ్యం తీసుకొని వచ్చి హరిదాసులకి పోసేవాళ్ళు వాళ్ళు వంగి ఆ విధంగా పోయించుకునేవాళ్ళు హరినామ గానం చేస్తూ అక్కే వచ్చినప్పుడు మనం అరవకుండా తిట్టకుండా మనకి ఉన్న దాంట్లోనే కొంచెము బియ్యం గుప్పిళ్ళతోటి పోసినా కూడా ఎంత పుణ్యం వస్తుందో మనకి తెలుస్తుంది కదా ఇప్పుడు గత వైభవం లేకున్నా కూడా పట్టణాల్లో ఆచరించకపోయినా కలక జీవం పోస్తున్న వారు ఇంకా ఉన్నారు అయితే ఇప్పుడు గంగిరెద్దుల వారు ఆవుని తీసుకొని కూడా వస్తారు వాళ్ళకైనా సరే మనం ఆ విధంగా ధాన్యం కానీ డబ్బులు కానీ ఇస్తే మంచిది గంగిరెద్దుల వారు ఇప్పుడు పట్టణాల్లో కూడా తిరుగుతున్నారు హరిదాసులు కనిపించకపోయినా అందుకే హరిదాసులకి అంత గొప్ప విశిష్టత ఉంది అసలు ముగ్గు ఎందుకు పెడతాము ఎందుకు విశిష్టత చూద్దాము ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజులలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లులు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందు అయితే ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదట ఎందుకంటే వారే కాదండి అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్ళకు వెళ్ళి అడుక్కునేవారు కాదట ముగ్గు లేకుంటే అక్కడ అశుభం జరుగుతుందని గుర్తు అందుకే మరణించిన వారికి మనము శ్రేతకర్మలు అయిపో చేసి రోజున ఇంటి ముందు ముగ్గు వేయరు అన్ని రోజులు అయ్యే వరకు కూడా శ్రే శార్థకర్మ పూర్తి అయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే తప్పకుండా ముగ్గు వేస్తారు ఆ జరిగే పదకొండు రోజులు పదమూడు పదిహేను రోజులు మాత్రం ఇంటి ముంగిట ముగ్గు వేయరు అయిన తర్వాత మాత్రం తప్పకుండా ముగ్గు వేస్తారు అంత అనుషత ఉంది ముగ్గుకి అట్లా అని చెప్పి ఇంటి ముంగిట మొత్తము అలికినట్టు ముగ్గు వేయకూడదు మనము ముగ్గుని తొక్కకూడదు ముగ్గుని లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తాము అందుకని ముగ్గుని తొక్కకోకుండా మనం నడిచే దారి ఉండేట్లు చూసుకొని మాత్రమే ముగ్గు వేసుకోవాలి మనం ఇంటి ముంగిట గడప దగ్గర గేటు దగ్గర ముగ్గులో మనం వేసేటువంటి ముగ్గులో భాగంగా వేసే గీతలు అడ్డు గీతలు కానీ ఇవి ఇంటిలోకి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి అందుకే ముగ్గు వేసినప్పుడు మనము అష్టదిగ్బంధనం లాగా నాలుగు వైపులా తప్పకుండా గీత అయితే మాత్రం వేయాలన్నమాట ముగ్గు వేసేదానికి నాలుగు వైపులా రెండేసి గీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు అందుకే పండుగ సమయాల్లో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి దేవత పూజలు చేస్తున్నా కూడా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులా మాత్రం రెండేసి గీతలను తప్పక గీయాలి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో మనకి తులసి కోట దగ్గర తప్పకుండా మనము దీపారాధన చేసే ప్లేస్లో తప్పకుండా ముగ్గు అయితే వేయాలి ముగ్గు దైవ శక్తుల్ని ఇంట్లోకి ఆకర్షిస్తుంది దుష్ట శక్తుల్ని లోపలికి రానియకుండా చేస్తుంది అయితే రోజు ఏం ముగ్గు పెడతాము పెండితో వేస్తే సరిపోతుంది కదా అనుకుంటే అది శాస్త్రం అంగీకరించదు ప్రతినిత్యము కూడా మనము ముగ్గుపిండి బియ్య పిండితోటి వేస్తేనే అది లెక్క ఏ స్త్రీ అయితే కూడా ప్రతినిత్యము ఇంటి ముంగట ముగ్గు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని మరియు సుమంగళగానే మరణిస్తుందని చెప్పి దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం మనకి చెబుతున్నాయి ముగ్గు విశిష్టత తెలిసింది కదా ఫ్రెండ్స్ అందులో కొబ్బెమల విశిష్టత అసలు ఏంటి అనేది ఇప్పుడు తెలిసిన తర్వాత అయినా మీకు తప్పకుండా ప్రతినిత్యము లెగసిన వెంటనే బ్రష్ చేసుకున్న వెంటనే తప్పకుండా ఇంటి ముంగడ చిన్న ముగ్గు వేయాలని అనిపిస్తుంది కదా అందుకని తప్పకుండా మిస్ కాకుండా అయితే తెలిసి విన్న తర్వాత అన్న ఇంటి ముంగడ ప్రతినిత్యము కూడా ముగ్గు వేయండి కి మనం గమనిస్తే మనం ఎటువంటి శుభకార్యాలు చేసినా ఇంట్లో వివాహం చేసుకున్న వ్రతాలు నోములు చేస్తున్నా తప్పకుండా ఇంటి ముంగిట ముగ్గు వేసుకుంటాం అందుకే తెలిసింది కదా ఫ్రెండ్స్ ముగ్గు యొక్క విశిష్టత ప్రతినిత్యము ముఖ్యంగా ధనుర్మాసంలో పండుగలప్పుడు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో పెళ్లి కానివారు అయినవారు అందులో గొబ్బెమ్మలు ఎందుకు పెట్టాలి తప్పకుండా లక్ష్మీ స్వరూపమైన ముగ్గుని తప్పకుండా ఎందుకు వేసుకోవాలి ముగ్గుని అసలు ఎందుకు తొక్కకుండా ఉండాలి హరిదాసుల వారు వారి విశిష్టత చనువురు మాసంలో పండుగ నిలబట్టిన ఇన్ని రోజులు ఎందుకు వేసుకోవాలి అంత క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్